నేడు గాంధీ భవన్ కి కొరియన్ కమిటీ పార్లమెంట్ ఎన్నికలపై పోస్ట్ మార్టం ఆశించిన సీట్లు రాకపోవడంతో కమిటీ వేసిన ఏసీసీ గెలిచిన ఎంపీలు ఓడిన అభ్యర్థులతో భేటీ కానున్న సభ్యులు అరుదైన జంతువుల దిగుమతి ప్రదర్శనపై పవన్ కళ్యాణ్ దృష్టి జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులతో కుమారస్వామి సమీక్ష పరిశీలన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్న కేంద్ర మంత్రి సాయంత్రం హైదరాబాద్ లో ఎన్ఎండిసి అధికారులతో రివ్యూ టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లో ఇవాళ సజ్జల ఆల రామకృష్ణారెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ టీడీపీ గూటికి మున్సిపల్ చైర్మన్ సుధీర్ సైకిల్ ఎక్కనున్న 10 మంది కౌన్సిలర్లు ఈరోజు సీఎం చంద్రబాబు సమక్షంలో చేరిక బాచుపల్లిలో ఫేక్ ఐఏఎస్ సందీప్ అరెస్ట్ కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారిగా చలామణి మ్యాట్రిమోని సైట్ ద్వారా 2018లో వివాహం ఐఏఎస్ అధికారిని చెప్పి పెళ్లి చేసుకున్న కేటుగాడు వివిధ కారణాలు చెప్పి భార్య నుంచి 2 కోట్లు వసూలు నిజామాబాద్ జిల్లా మాజీ సీపీ సంతకం ఫోర్జరీ సంతకంలో తేడా గుర్తించిన పోలీసులు ఇద్దరు అరెస్ట్ పరారీలో మరొక 3 నవీపేట ఆర్మూర్కు చెందిన వ్యక్తులుగా గుర్తింపు నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఇంకా లభించని బాలిక మృతదేహం 5 రోజులు గడుస్తున్నా దొరకని ఆచూకే లిఫ్ట్ కాలువను జల్లెడ పడుతున్న పోలీసులు బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపిన మైనర్లు రంగారెడ్డి జిల్లాలో రియల్టర్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు కమ్మరి కృష్ణను చంపిన నిందితులు లొంగుబాటు కృష్ణ భార్య ముందే కత్తులతో నరికి చంపిన దుర్మార్గులు ఆర్థిక లావాదేవీలే మర్డర్కు కారణమని అనుమానం కృష్ణకుమారుల హస్తముందానే కోణంలోనూ ఆరా కొత్తగూడెం జిల్లా మద్రాస్ తండాలో రేషన్ బియ్యం పట్టుదేత 35 క్వింటాల పీడిఎస్ రైస్ సీజ్ డీలర్ రాజేందర్ అరెస్ట్ గుంటూరు జిల్లా మంగళగిరిలో రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న ట్రాలీ లారీని ఢీకొట్టిన కంటైనర్ లారీ ప్రమాదానికి అతివేగమే కారణమంటున్న స్థానికులు యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో అగ్ని ప్రమాదం ఓజో ఫర్టిలైజర్ ఎరువుల కంపెనీలో చెలరేగిన మంటలు దట్టమైన పొగతో స్థానికుల ఉగిరిబిక్కిరి 30 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా ఇవాళ నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ గత విచారణలో కేంద్రానికి ఎన్టీఏ సీబీఐలకు కోర్టు నోటీసులు నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ పరిమితమని కేంద్రం అఫిడవిట్